టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నువ్వేం తప్పు చేస్తున్నావో తెలుసుకోవడానికి నువ్వు ఇంకా సిద్ధం కాలేదు. ఇలా చూడండి మేడం, అనుకున్నదంతా చేతికి అందుతుంటే కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు, కానీ అనుభవిస్తేనే ఆ నొప్పి తెలుస్తుంది. నేనిక్కడి వరకు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? మీరు గొప్ప ఇంట్లో పుట్టుంటారు, మారాన్ చేసినా గారాన్ చేసినా పాలు నెయ్యి కలిపి తినిపిస్తూ కాలు నేలపై పెట్టనివ్వకుండా పెంచుంటారు. అలాంటి మీకు నేను అనుభవించిన కష్టాలు చెప్పినా అర్థం కావు మేడం. నేనేంటో నీకు తెలుసు, మరి నా కుటుంబం గురించి నీకేం తెలుసు? నేను ఎలా కలెక్టర్ అయ్యానో నీకేం తెలుసు? నేను పుట్టి పెరిగిందంతా కొండ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే మమ్మల్ని చదువుకోవడానికి అసలు వెళ్ళనిచ్చేవాళ్లే కాదు. బ్రతికిన నాళ్ళు మమ్మల్ని వాళ్ల చెప్పు చేతల్లోనే పెట్టుకుని బానిసల్లా పడుండాలి అనుకునేవాళ్ళు. వాళ్లలో ఒక్కరు చదువుకున్నా మా వాళ్ళందర్నీ పైకి తీసుకురావచ్చని మా నాన్న గట్టిగా నమ్మేవారు. ఆ నమ్మకంలోంచి పుట్టిన ఆలోచనే నేను ఎవ్వరికీ తెలియకుండా చదువుకునేలా చేసింది. మా అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ ఇలా అందరూ కూలి పనికి వెళ్లి సంపాదించిన మా ఇంటి భోజనానికే సరిపోయేది. ప్రతిరోజు ఎవరో ఒకరు పస్తులుండి ఆ డబ్బుతో నన్ను చదివించారు. రోజూ కొన్ని కిలోమీటర్లు నడిచేదాన్ని. ఒక పూట మాత్రమే గంజి తాగి ఊళ్ళో ఏ ఒక్కరికి తెలియకుండా చదువుకునేదాన్ని. నేను సాధించిన మార్క్స్ చూసి సక్సెస్నల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వాళ్ళు నన్ను దత్తత తీసుకున్నారు. అక్కడే మొదటిసారి నేను మూడు పూటల అన్నం తిన్నాను. అమ్మలాంటి ఆ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నీడలోనే నేను కలెక్టర్ అయ్యాను. కానీ నేను కలెక్టర్ అయి పుట్టిన మట్టిలో కాలు పెట్టగానే నాకు తెలిసిన చేదు నిజం ఏమిటి అంటే, నా కోసం ఆకలిని త్యాగం చేసిన వాళ్ళందరూ వారి ప్రాణాల్ని కూడా త్యాగం చేశారు. ఇందాక నన్ను చూసేమన్నా, మీరు గొప్పింట్లో పుట్టుంటారు, మారం చేసిన గారం చేసి మరీ పాలు నెయ్యి కలిపి తినిపిస్తూ కాలు నేలపై పెట్టకుండా పెంచుంటారు అన్నావు కదూ. ఇప్పుడు నా రూపం చూసే కదా నువ్వు ఆ మాట అన్నావు. అలాంటిది నీ రూపం చూసి నిన్ను అంచనా వేసేవాళ్లకి నీకు తేడా ఏంటి? ఒక పుస్తకం యొక్క గొప్పదనం దాని అట్టని చూసి అంచనా వెయ్యకూడదు అని అంటుంటారు. నన్ను క్షమించండి మేడం. సరే ఇప్పుడు చెప్పు, నువ్వు నాకన్నా ఎక్కువ కష్టాలు పడ్డావా? ఇప్పుడు చెప్పండి మేడం, నేను చేస్తున్న తప్పేంటి? చెప్తాను. దానికంటే ముందు నేనడిగే కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పు. మీ నాన్న పేరేంటి? బసవరాజు. ఆయన నాన్న పేరేంటి? మా తాతయ్య పేరు శివయ్య మేడం. తాతగారి నాన్న పేరేంటి? అది మా తాతగారి నాన్న పేరు అది నాకు తెలీదు మేడం. రెండు జనరేషన్స్ పేర్లు కూడా నీకు తెలియడం లేదు కదా? నీ చరిత్రేంటో నీకే తెలియడం లేదు.
మరి బాబర్, హుమాయన్ ఇంకా భారతదేశ పోరాట చరిత్రలు చదివి నువ్వేం సాధిస్తావు? ముందు నీ చరిత్ర తెలుసుకో.